కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ను పోటీ చేయించాలని సవాల్ విసిరారు. పోటీ చేస్తే అక్బరుద్దీన్కు డిపాజిట్ రాకుండా చేస్తామన్నారు బండి సంజయ్. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క. ఇంతకుముందు కేసీఆర్ అంకుల్ అంకుల్ అని వేడు కదా, ఇప్పుడు అన్నదమ్ముడు సంబంధం వచ్చింది. మూడదానికి ఏమైనా వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు, ఇటు పడితే ఇరుదుంటారు, ఇటు పడితే ఇరుదు, అధికారంలో ఎవ్వరు ఉంటే వాళ్ళకి కుమ్మకాస్తారు. మూడదానికి కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీకే తిట్టా కేసీఆర్ తిట్టి, కేసీఆర్ తిడతారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి పోయారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలే, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. చదువు దమ్ముట ఏమని చెప్పు, మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది.